అంటే ప్రస్తుతానికి ఆక్సిజన్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులన్నిటికీ కూడా సప్లై చేయగలిగేటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి వాటికి సంబంధించి కొంతవరకు కొరత ఉన్నటువంటి పరిస్థితి మా పరిస్థితి నా దృష్టికి వచ్చినా కూడా వాటికి కూడా ఇతరత్ర ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కంపెనీలకు సంబంధించి కూడా మా అధికారులు వారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ కొరతను కూడా మరి అధిగమించే విధంగా చర్యలు తీసుకుంటూ జరుగుతూ ఉంది. సుమారుగా ఒక డైలీ రిక్వైర్మెంట్ వచ్చి 360 మెట్రిక్ టన్నులు అవసరమని చెప్పి మరి అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక 10 టన్నులు అటు ఇటు 10 మెట్రిక్ టన్నులు అటు ఇటుగా మనకి లభ్యత ఉంది, ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. ఇంకా పెరుగుతున్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని ఇంకా ఒక 100 మెట్రిక్ టన్నులు 150 మెట్రిక్ టన్నులు అవసరంగా ఆక్సిజన్ కనుక అవసరమైతే అప్పుడు ఆ సమయంలో కూడా కొరత రాకుండా ఉండటానికి ఒరిస్సాలోను అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి లేకపోతే ఇతర చెన్నైలో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ సప్లైదారులతో ప్రైవేట్ కంపెనీలతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. కొంత కేంద్ర ప్రభుత్వం కూడా మనకిచ్చినటువంటి అలొకేషన్ను కూడా పూర్తి స్థాయిలో మరి వినియోగించేటువంటి పరిస్థితిని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలొకేషన్లో కొన్ని కొన్ని ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లాంట్ల ద్వారా కూడా మనకి అలొకేషన్ ఇవ్వటం జరిగింది. అక్కడ నుంచి కూడా ఆక్సిజన్ను మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితిని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఏది ఏమైనా మనకి సంబంధించి మనకు ఏదైతే ఇప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఉందో డిమాండ్కి సరిపడా మరి సప్లై ఉండేలా కూడా మేము రిక్వైర్మెంట్కి సరిపడా మేము ఆ సప్లై ఉండేలా కూడా మేము అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాము. సెంట్రల్ అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా అలొకేషన్ ఉంది. సెంట్రల్ నుంచి కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర నుంచి కూడా స్టేట్ వైజ్ అలొకేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వానికి కూడా ఇక్కడ మన రాష్ట్రానికి కూడా ఇక్కడ పెరుగుతున్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎక్కువగా అలొకేషన్ ఇవ్వమని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది. అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రంలో కూడా మొన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మనం కూడా సొంతంగా ఒక మన ఒక ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలకు సంబంధించి పరిశీలన చేయమని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ మన రాష్ట్రంలో దగ్గర 49 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరిగింది. అంటే వ్యాక్సిన్కి సంబంధించి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్నటువంటి వ్యాక్సిన్ని సమర్థవంతంగా మనం కింద స్థాయికి ప్రజలకు అందచేయటం వరకు మనం చేయగలుగుతూ ఉన్నాం. పూర్తిగా వ్యాక్సిన్ పంపిణీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వారి కేంద్ర ప్రభుత్వం యొక్క వారు సరఫరా చేసేటువంటి వ్యాక్సిన్ మొన్న కూడా మీకు తెలుసు ఎక్కడ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో దాదాపుగా ఒకే రోజు 6 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సిన్ అందచేయటం జరిగింది. అంటే మన దగ్గర అంత నెట్వర్క్ను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల స్థాయికి కూడా ఆ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మనం తీసుకువెళ్ళగలిగాం. కాబట్టి సమర్థవంతంగా ఆ నెట్వర్క్ను మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మనకి వ్యాక్సిన్ను పంపించినా కూడా వెంటనే 1-2 రోజుల్లోనే ఆ వ్యాక్సిన్ను ప్రజలకు పంపిణీ చేయగల సామర్థ్యాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఇప్పుడు అదంతా కూడా ఇంకా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర మార్గదర్శకాలు ఏదుంటే అది దాన్ని బట్టి మనం ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. దేని గురించమ్మా?
దాని మీద ఇంకా రేపు ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అమ్మా. దాని మీద ఇంకా పూర్తిగా చర్చ అయితే జరగలేదు. వాటిపైన కూడా మీరు చెప్పినటువంటి అంశం పైన కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగేటువంటి కొంతమంది ఆ సూచనలు కూడా చేశారు. విద్యాశాఖ మంత్రి గారు కూడా కార్యక్రమానికి అటెండ్ అవ్వటం జరిగింది. దీని మీద సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు మీకు వెల్లడించడం జరుగుతూ ఉంది. ఈ అమ్మా నాకు వినపట్టలమ్మా మీరు చెప్పింది. అది ఇప్పుడు ఆ విషయం పైన కూడా ఏదైతే ఈ టెస్టులు చేసిన తర్వాత ఈ కొంత రిజల్ట్ రావటం ఆలస్యం అవుతా ఉందని చెప్పి కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా మా దృష్టికి వచ్చిందో రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే అటువంటి మళ్ళీ అటువంటివి సమస్య రాకుండా ఉత్పన్నం కాకుండా అవన్నీ కూడా మళ్ళీ సరిచేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదైతే టెస్టులకు సంబంధించి శాంపిల్స్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ కూడా సాధ్యమైనంత తొందరగానే ఆ రిపోర్ట్ కూడా మరి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము అధికారులని ఆదేశించడం జరిగింది.